హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ హెల్త్ న్యూమోనియాకు ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం న్యూమోనియా అనేది చాలా సాధారణం కానీ ఊపిరితిత్తులకు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్గా మారచ్చు న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల యొక్క ఒకవైపు లేదా రెండు వైపులా ఇన్ఫెక్షన్తో నిండి ఉంటుంది ఇది ఊపిరితిత్తుల్లో ద్రవం లేదా చీము లాంటి పదార్థంతో నింపటానికి కారణమవుతుంది ద్రవం లేదా చీముతో నిండినప్పుడు అది శ్వాసను బాధకరంగా చేయటంతో పాటు ఆక్సిజన్ తీసుకోవటాన్ని పరిమితం చేస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధుల్లో మరణానికి కారణమయ్యే ప్రధాన శ్వాసకోశ పరిస్థితుల్లో ఇది ఒకటి ఇది పరాన్నజీవి యొక్క జాతిని బట్టి వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది న్యూమోనియా లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం కపంతో కూడిన దగ్గు రావటం చలి వణుకుతో కూడిన జ్వరం ఛాతీ నొప్పి శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటం బలహీనంగా నీరసంగా శక్తి తక్కువగా ఉన్నట్టు అనిపించటం వికారం వాంతులు లేదా విరోచనాలు ముఖ్యమైన లక్షణాలు న్యూమోనియాకు ఆయుర్వేద మరియు సహజ పద్ధతిలో ఇంట్లోని గృహ చిట్కాల గురించి తెలుసుకుందాం పసుపు పాలు మీరు న్యూమోనియాతో బాధపడుతున్నట్లయితే పసుపు పాలు మాత్రమే తీసుకోండి పాలను చాలా వేడిగా తీసుకోండి ఎందుకంటే ఇది గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది పసుపులో ఔషధ మరియు యాంటీవైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఇవి ఒక వ్యక్తి యొక్క వ్యవస్థలో ఉండే సూక్ష్మ క్రిములను చంపటానికి సహాయపడతాయి అల్లం టీ మీరు రోజంతా అల్లం టీని పుష్కలంగా తాగొచ్చు అల్లం నీటిలో టీ ఆకులను జోడించే ముందు కొద్దిగా అల్లం తురుము మరియు అల్లం వేడి నీటిలో వేయండి ఈ టీని తేలిగ్గా తయారు చేసుకోవచ్చు న్యూమోనియా తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది హెర్బల్ టీ న్యూమోనియా వల్ల వచ్చే తుమ్ములు మరియు దగ్గు లక్షణాలను తొలగించడానికి ఇంట్లో తయారు చేసిన ఒక ప్రత్యేక హెర్బల్ టీ సహాయపడుతుంది నీటిలో కొద్దిగా అల్లం తురుము కొన్ని తులసి ఆకులు తేనె దాల్చిన చెక్క కొన్ని నల్ల మిరియాలు మరియు కొన్ని లవంగాలు జోడించండి నెమ్మదిగా వేడి మీద కనీసం పదిహేను నిమిషాలు నీటిని మరిగించండి నీటిని వడకట్టి రోజంతా ఈ వేడి నీటిని సిప్ చేయండి నువ్వు గింజలు ఈ విత్తనాలు న్యూమోనియా చికిత్సలో చాలా సహాయపడతాయి ఎందుకంటే అవి ఊపిరితిత్తుల్లోనే కఫం మరియు శ్లేష్మం వంటి వాటిని బయటకు పంపటంలో సహాయపడతాయి నీటిలో కొన్ని నువ్వులను తీసుకొని ఆ నీటిలో చిట్టికెడు ఉప్పు కొన్ని అవిసగింజలు కలిపి బాగా మరిగించి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి ఇప్పుడు ఈ నీటిని తీసుకోండి తేనె మరియు నిమ్మటి గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి దానికి కొంచెం తేనె కలపండి ఈ నీటిని సిప్ చేయండి నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది ఇది వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది వెచ్చగా ఉండండి న్యూమోనియాతో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి చల్లని ఉష్ణోగ్రతలు మరియు గాలుల నుండి వ్యక్తిని దూరంగా ఉంచండి మరియు దుప్పటిలో వేడిగా ఉండడానికి చూసుకోండి ఛాతీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అలాగే వెచ్చగా మరియు బాగా కప్పి ఉంచాలి కర్పూరం మరియు టర్పెంటైన్ ఆయిల్ కొంచెం కర్పూరం టర్పెంటైన్ ఆయిల్ మిక్స్ చేసి ఛాతీపై అప్లై చేసి బాగా మసాజ్ చేయండి మసాజ్ నుండి ఉత్పన్నమయ్యే వేడి ముఖ్యంగా ఛాతీకి చాలా వెచ్చదనం మరియు ఉపశమనం ఇస్తుంది ద్రవాలు త్రాగండి మీ సిస్టమ్ వీటిని బాగా జీర్ణం చేయగలిగితే గోరువెచ్చని నీరు మరియు తాజా రసాలను సిప్ చేయండి జ్యూస్లో మీ రోగ శక్తిని కూడా పెంచుతాయి మరియు ఇన్ఫెక్షన్తో పోరాడటానికి సహాయపడతాయి శరీరంలో డీహైడ్రేషన్ను నివారించటం చాలా ముఖ్యం ఛాంతి మరియు ఊపిరితిత్తులను క్లియర్ చేయటానికి మరియు శ్లేష్మం మొత్తాన్ని బయటకు తీయటానికి ఆవిరి పీల్చడం చాలా మంచి ప్రక్రియ ఈ ఆవిరి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ అంటే నీలగిరి నూనెను జోడించవచ్చు న్యూమోనియాలో వచ్చే నాసిక మరియు రద్దీని తగ్గించటానికి యూకలిప్టస్ ఆయిల్ చాలా మంచిది వేడి నీరు మరియు ఉప్పు పుక్కిలించటం వేడి నీళ్ళలో కాస్త ఉప్పును వేసి పొక్కిలించటం వలన దగ్గు మరియు గొంతు నొప్పిని తొలగించడంలో చాలా మంచిది వీలైనంత తరచుగా ఈ నీటితో పొక్కిలించండి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత అవగాహన వచ్చిందనుకుంటున్నాను ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్